హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. ప్రస్తుతం బుల్లి తెరపై అనసూయ, రష్మి తర్వాత ఆ రేంజ్లో తనదైన మాటలతో ప్రేక్షకులని అలరిస్తున్న ముద్దుగుమ్మల్లో యాంకర్ శ్రీముఖి ఒకరు. పటాష్ షోతో బుల్లి తెర రాములమ్మగా చాలా పాపులర్ అయిపోయింది. పటాష్ షో సక్సెస్ఫుల్గా ఇంతకాలం రన్ కావటానికి శ్రీముఖినే ప్రధాన కారణం అంటుంటారు కూడా. అలాంటి శ్రీముఖి ఇప్పుడు పటాష్ షో నుంచి బ్రేక్ తీసుకుంది. ఇందుకోసం పటాష్ నిర్వాహకుల నుండి అనుమతి కూడా తీసుకున్నానని శ్రీముఖి ఒక వీడియో ద్వారా తెలిపింది. దీంతో అభిమానులు శ్రీముఖి లేని పటాష్ చూడబోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ షోలో ఆమె లేని లోటు తప్పకుండా తెలుస్తుందని అందరూ అంటున్నారు. మరి శ్రీముఖి బ్రేక్ తీసుకోవడంతో పటా స్టేజ్ పై రవికి జోడీగా ఏ యాంకర్ అలరిస్తుందో అని అందరూ ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే రవి జబర్దస్త్ స్టేజ్ పై హైపరాదితో కలిసి కనిపించారు. ఈ షోలో రవిపై హైపరాది పంచులతో విరుచుకుపడ్డారు. ఇతని పేరు యాంకర్ రవి. సంవత్సరం మారితే క్యాలెండర్ మారిద్దో లేదో తెలియదు, కానీ ఇతని పక్కన లేడీ యాంకర్ మాత్రం ఖచ్చితంగా మారుద్ది అని హైపరాది ఓ సెటర్ వేశాడు. ఆయన అలా అన్నాడో లేదో శ్రీముఖి తాను బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించేసింది. మామూలుగానే హైపరాదికి బయట జరిగే నిజాలను షోలో ఏదో ఒక పంచు రూపంలో వేయటం అలవాటు. దీన్ని బట్టి చూస్తే హైపరాదికి ముందే శ్రీముఖి వెళ్ళిపోతున్నట్టుగా తెలిసినట్టుంది. అందుకే షోలో అలాంటి పంచు వేశాడని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.